నెల్లూరు జిల్లాలో మంత్రుల సమీక్ష సమావేశంలో ఇసుక దుమారం చెలరేగింది. మంత్రులు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ ఏపీ ఎంఐడీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జెడ్పీ సమావేశంలో జిల్లా అభివృద్ధి అంశాలతో పాటు ఇంటికే ఇసుక పథకంపై సమీక్ష నిర్వహించారు. మైనింగ్ తర్వాత ఎండాకాలం వస్తుంది. సో ఎక్కడెక్కడ రూరల్ ప్రాంతాల్లో త్రాగునీరు ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పి దాని మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా తీసుకోవాలి అన్న మీద కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మైనింగ్ సంబంధించి ఏదైతే ప్రభుత్వ పనులు జరుగుతూ ఉన్నాయి, రేపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉగాది రోజున చేపట్టిన హౌస్ సైట్స్కి లెవలింగ్, రోడ్ లెవలింగ్స్ కానీ రోడ్స్కి కానీ అన్నింటిలో కూడా గ్రావెల్స్ కానీ ఎక్కడ ఇబ్బంది రాకూడదు. అన్నీ కూడా ఎమ్మెల్యేలు అన్నీ కూడా వాళ్ళ గ్రీవెన్సెస్ కానీ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే గౌరవనీయులైన మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఎండిసి సంబంధించి చైర్మన్ వారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది, ఎండితో కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే ముఖ్యంగా కావలి, వెంకటగిరి, సూళ్ళూరుపేట, ఉదయగిరి ప్రాంతాల్లో ఇసుక, ఎందుకంటే అక్కడ స్ట్రీమ్స్ కానీ నదులు కానీ లేవు కాబట్టి ఇసుక ఇబ్బంది అవుతుందో అక్కడ సంబంధించి ఇమీడియట్గా రేపు సాయంకాలానికల్లా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఒక 3-4 డేస్ కల్లా కూడా అక్కడ డిపోస్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ నెల దాదాపు ఈ జిల్లాలో దాదాపు 1800 కోట్ల రూపాయలు నరేగా కావచ్చు, 14 ఫైనాన్స్ వర్క్స్ కావచ్చు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా గవర్నమెంట్ వర్క్స్కి భంగం కలగకూడదు అని చెప్పి సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమటం జరిగింది. అలాగే ఏదైతే శాండ్కి సంబంధించి కానీ గ్రావెల్ సంబంధించి కానీ లోకల్ ఎమ్మెల్యేస్కి నుంచి ఏదైతే ఎంఆర్ఓస్కి ఏదైతే గవర్నమెంట్ వర్క్ సంబంధించి ఏదైతే వెహికల్స్ ఇస్తారు దాన్ని కూడా ఇచ్చి పోలీసుతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ముఖ్యంగా ఇల్లీగల్ వాళ్ళని ఇది చేయండి కానీ గవర్నమెంట్ వర్క్స్కి వాళ్ళని ఇమీడియట్ ఫాస్ట్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మైనింగ్ అధికారులకి అలాగే పోలీస్కి కానీ అందరితో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.